అధికారంలో ఉన్న వాళ్ళు ఎవరైనా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసేందుకు రాత్రి పగలు ఆలోచిస్తారు. అధికార యంత్రాంగాన్ని కూడా ఆ దిశగా ఉత్తేజపరుస్తారు. కానీ వైసీపీ పాలకుల తీరు వేరు. ప్రతిపక్ష నేతలపై కక్ష ఎలా తీర్చుకోవాలన్న ఆలోచనలతో రాత్రిలో నిద్ర కూడా పోతున్నట్టు లేదు. ఇందుకు నిదర్శనమే అర్ధరాత్రి అరెస్టులు, చీకట్లో కూల్చివేతలు, పొద్దుపోయాక నోటీసులు. ఇవన్నీ మాజీ ఎంపీ సబ్బం హరిగారి స్థలంలోని నిర్మాణాల కూల్చివేతలపై హైకోర్టు సోమవారం వరకు స్టేటస్ కో విధించింది. కానీ ఈలోపే 3 రోజుల్లో భవనాలను తొలగించాలని ప్రభుత్వం మరో నోటీస్ ని పంపించింది.